लालू तेल लगते पाता सामान लगंटाम मदद कर ले। हे पाता सामान लगंटाम गंटाम गंटाम पाते गंटाम पाता सामान लगंटाम गंटाम पाता सामान लगंटाम पंच कल्याण रेडी पाद सामान लग रहा పాతా పంచ కళ్యాణి గంటా కొంటవరా ఇది పాతది కాదురా 20 మందినైనా మోసుకెళ్ళగలిగే జంబో జెట్ ఇది పాతా జంబో జెట్ ని గంటా ఇలా కాదురా నీకు ఈ స్కూటర్ చరిత్ర తిరిగ వాగుతున్నాం పూర్వం ఒక రాజు గేడుగురు కొడుకులు వాళ్ళు వేటకిలో ఒక చేపని తెచ్చారు ఆ చేపని దీని మీద తెచ్చారు తెలుసా పాతా చేపల బండిని గంటా పా రేయ్ 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 ఈ స్కూటర్ చూసి కాజు కన్ను కొట్టిందిరా ముమేత్కాల్ మాయలో పడిందిరా మమతా మోహన్ దాస్ ముద్దు పెడతారందిరా రేయ్ కాజల్ కన్ను గొట్టిని స్కూటర్ ని గొంటా రేయ్ 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 నిన్ను ఇక్కడ చంపే జైలుకి వెళ్ళిపోతాంరా జైలుకి వెళ్తానన్న వారి స్కూటర్ ని గొంటా రేయ్ పాత సామాన్లు గొంటా అమ్మయ్య రేయ్ మీ ఓనర్ ఎక్కడ అదిగో అక్కడ ఉన్నాడు హలో 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 రేయ్ ఎంత పిలిచా పక్క పెట్టా కామలో ఉన్నప్పుడు కార్లతో మాట్లాడతా హై మనుషులతో నైబత్ కర్తా హై అరే గానీ ఆ స్కూటర్ పాడిపోయింది చెక్ జీ ఆహా ఏ గాడియే ఆ స్కూటర్ పాడిపోయింది గాడియే కాగా మాడలే కాసేలాయ్ మీకి చాయ్ తాగిరండి దీనికి మేము రిపేర్ చేసి పెడతాం నాకంత టైం లేదయ్యా కొంచెం అర్జెంట్ గా దీని సంగతి చూడు అరే దానికి ఎంత సేపు సార్ 5 నిమిషం మే రిపేర్ కర్తాం మీకి చాయ్ తాగండి నీకు సర్ చెప్తే అర్థం కదా ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు అరే మీకు టెన్షన్ గా ఉంది మీకు ప్రాబ్లం నాకు ప్రాబ్లం కదా అరే మాది ఉంది మీకు రిపేర్ చేయడానికి అరే చాయ్ తాగడానికి అరే చోటు మన గ్లాస్ సార్ చాయ్ పోయి అరే సాబ్ ఇక్కడ బోత్ చాయ్ గ్లాస్ ఎక్కి దోకే లాతే సాబ్ మరి దోకే బాజ్ నీయే ఏంటో పంచకరానికి మధ్య బాగా జ్వరం వస్తుంది ఇదిగో మస్తాను పైలు మరి అన్నాడు చాయ్ తెస్తానని మరి पंचकल आलमोस्ट माफ करना साहब थोड़ा गलती हो गए तू फिकर मत करो साहब ना दर किताब मुफ रोज स्कूटर एला रिपेर चेयलो अटे नी की मुफ रोज आगे नहीं साहब तेलना की मुफ दिना की मूड निमशाल मूड निमशाल चाल राजू बीए पास साहब गाड़ी रेडी है रेडी है रेडी रेडी है साहब गुड ब्यूटीफुल सर उठा मरी हाँ जोर से मारा साहब हाँ अरे मारा हाँ हाँ सारी साहब पेट्रोल मोत्तम एंड एंड का पेन साहब इकड़े तो ना पेट्रोल पंप उन्दा असल है सारी कड़ा ఒక బాటిల్ ఉందా ఎందుకు సార్ ఇక్కడ బాటిల్ ఉందా సార్ ఇక్కడ పంప్ లే సార్ నీ వల్లనే నా బండి నడుస్తుంది ఆ విషయం నా ఒక్కడికే తెలుసు ఒక లీటర్ పోసేవా ప్లీజ్ ఓకే సాబ్ నెత్తి మీద చల్లుకుంటావేంది నేర్చుకో మస్తా गोविंदा 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 गोविंदा
ఒక్క నిమిషం ఈడేంటి ఈ టైంలో హలో హలో ఏరా ఎక్కడ ఉన్నారా నేను లోకల్ కాల్ మాట్లాడుతున్నారా ఏరా రాత్రి దాకా దిగలేదా లోకల్ కాల్ మాట్లాడుతుంటావు ఏంట్రా అరే నువ్వు చాలా నేర్చుకోవాలి అబ్బాయి లోకల్ కాల్ అంటే ముద్దు పెట్టుకోవడం ఎస్టిడి అనుకో హక్ చేసుకోవడం ఐఎస్టి అనుకో సెన్సార్ కట్టం సిగ్గుందరా నీకు నన్ను ఇక్కడ రోడ్ల పాలు చేసి అక్కడ అమ్మాయిలతో ఏం చేస్తున్నావు రోడ్ల పాల ఏం రోడ్ల పాల ఎవరా పాలు పెరుగు తర్వాత కానీ ఇక్కడ అమ్మాయిలు చూడడానికి వచ్చాను ఎందుకురా చిల్లి గారు తినడానికి నువ్వు నోరు మూసుకుని వచ్చాయి మామ మామ ఒక్క పది నిమిషాలు వెయిట్ చేయి లోకల్ కాల్ ఫినిష్ చేస్తా మామ నీ మ్యాటర్ ఫినిష్ చేస్తా ఉంటా ఉంటా వచ్చే ఇప్పటికే ఆలస్యమైంది అందమైన ప్రేమ రాణి చెయ్యి తాకితే సత్తురేకు కూడా స్వర్ణమే ఎంత అందమైన అమ్మాయిలు ఉన్నారా ఇంత అందమైన అమ్మాయిల చేతులు చచ్చిపోయినా పర్వాలేదురా యారా గోవిందు రమేష్ నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావురా అవునరా మహేష్ బాబు రేంజ్కి వెళ్ళిపోయానరా అదే మాట అమ్మాయి చెవులో చెప్పే అక్క నుంచి తోసి చంపేస్తుంది ఏంట్రా మలయాళం సినిమాలాగా అడ్డదిద్దంగా మాట్లాడుతున్నావు అడ్డదిద్దంగా మాట్లాడేది నువ్వా నేనా ఇలా హుస్సేన్ సాగర్ లో బుద్ధుల్లా ఎంతసేపు నిలబడ్డ అమ్మాయిలు పడర్రా దానికి ఓ ప్లాన్ ఉంది సర్వే జన సుఖినో భవంతు అంటే జనాలు ఎలా సుఖంగా ఉండాలో సర్వే చేసి తెలుసుకున్నా నువ్వు వెళ్ళక్కడ రోబో స్టైల్లో స్టైల్ గా నిలబడు నీకు అందమైన డ్రీమ్ గర్ల్ ను పంపిస్తా రోబో ఒరే రమేష్ యారా గోవిందు నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావురా షట్ అప్ నువ్వు వెళ్ళక్కడ నిలబడు నా కోసం అమ్మాయిల గురించి వస్తే నీ కోసం అమ్మాయిలను సెడి చేసే పరిస్థితి వచ్చింది అయ్యో హలో మైటేసి ఆడపిల్లల్లారా కన్నపిల్లల్లారా మీ మనసులోని కోరికల్ని బాధల్ని పంచుకోవాలనుకుంటే ఈ రోబోతో జాతకం చెప్పించుకోండి ఈ రోబో రోబో సినిమాలో ఐశ్వర్యకు జాతకం చెప్పింది వెంటనే గులాబ్ జామ్ లాంటి ఐశ్వర్యకు రసగుల్లా పుట్టింది రండి రండి ఈ మైకు దగ్గరికి రండి జాతకం చెబుతుంది రామ ఆరడుగుల ఎత్తు చూడు వేసుకున్న డ్రెస్సు చూడు పెళ్ళికి సై సై అంట గోవింద ఆరడుగుల ఎత్తు చూడు వేసుకున్న డ్రెస్సు చూడు పెళ్ళికి సై సై అంట గోవింద గోవింద రారా గోవింద గోవింద నూరమ్మా నీకేం చెప్పిందే అదిగో అక్కడున్న అబ్బాయిని ప్రేమిస్తే కావాల్సిన కొనిస్తాడు అంటుంది నాకు అదే చెప్పిందే వర్కౌట్ అవుతుంది రోయ్ ఈ ఐడియా ఎవరిది కర్త కర్మ క్రియ అన్ని నేను అమ్మయ్య థ్యాంక్స్ రా గోవిందు నీ స్కూటర్ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉంటాయని ఇప్పుడే తెలిసింది ఇంకా దొరకలే హలో సారీ అండి ఇంకెప్పుడు అలా చేయను ఎప్పుడు అలా చేయను అంటే ఏదో ఉంది ఇప్పుడు మాత్రం ఎందుకు అలా చేసావు నేను కాదండి నా ఫ్రెండ్ చేశాడు నా పేరు గోవింద్ రాజు బిఏ పాస్ నా స్టోరీ అదండి అలా జరిగింది నేను సిటీకి కొత్త కదండి అందుకే నా ఫ్రెండ్ సాయం తీసుకున్నాను ఓహో నీ స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ బాగుంది ఇద్దరూ కలిసి అమ్మాయిని రోడ్ల వెంట పరిగెత్తిస్తున్నారన్నమాట ఏం చేయమంటారండి హైదరాబాద్ ఆడపిల్లలు చాలా తెలివి మీరిపోయారండి ఎలా ట్రై చేసినా ఒక్క అమ్మాయి కూడా పడట్లేదండి ఎలా ట్రై చేసావేంటి చెప్తానండి మా ఊళ్ళో ఇంకుసీన్ అని ఒక కవి ఉన్నాడండి వాడెవడు బక్సిన్ తమ్ముడు వాడి చేత ఈ లవ్ లెటర్ రాయించి దీన్ని జిరాక్స్ తీయించి ఎల్పీ నగర్ నుంచి పట్టాలు చూడ దాకా ప్రతి అమ్మాయి చేతిలో ఈ లవ్ లెటర్ పెట్టారండి హాయ్ అండి నా పేరు గోవింద్ రాజు బిఏ పాస్ అండి ఫ్రమ్ భీమవరం అండి నాకు సరిపోయే అమ్మాయి కోసం అక్కడ నుండి ఇక్కడికి వచ్చాను ఇప్పటి వరకు నా అదృష్టం బాగాలేదు ఇక మీ అదృష్టం బాగుంటే అది మీరే కావచ్చు కమాన్ మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి ఎంత కష్టపడ్డా ఒక్క అమ్మాయి కూడా పడలేదండి పైగా ఎర్ర బస్ ఎక్కి వచ్చిన వాళ్ళని ప్రేమించమని చెప్తున్నారండి టూ మచ్ గా మీరేం చేస్తారండి
అయినా నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదండి, నేను ఎర్రబస్తున్నన్న విషయం వాళ్ళకి ఎలా తెలిసిందో నాకు తెలియడం లేదు. చాలా సింపుల్, ఎస్ఎంఎస్ రోజుల్లో లవ్ లెటర్ రాయడమే ఎక్స్ట్రా, దాన్ని జెరాక్స్ తీయించడం మరీ ఎక్స్ట్రా, దానిపై నువ్వు సంతకం పెడితే నీ ఫ్రెండ్ సాక్షి సంతకం పెట్టడం టూ మచ్ ఎక్స్ట్రా. ఇన్ని ఎక్స్ట్రాలు ఉన్న తర్వాత కనిపెట్టకి ఏం చేస్తారు? కరెక్ట్. ప్లాన్ చెప్పండి ప్లీజ్. సరే ఒక పని చెయ్యి, రేపు పార్క్ రా, ఏం చేస్తే అమ్మాయిలు పడతారో నేను చెప్తాను. చాలా థ్యాంక్స్ అండి, నేను వస్తానండి. ఇంక నీకు ఉంటుందిరా గోవిందరాజు, చిత్తడైపోతుంది.